स्पिन मांत्रिकुडु शेन वान मृतिकि पलुवुरु क्रिकेटर्लु संतापं प्रकटिंचारु। भारत क्रिकेट एमएसके प्रसाद दिग्भ्रांति व्यक्तं चेशारु। तन ओंटि चेतो शेन वान एन्नो चिरस्मरणीय विजयालनु अंदिंचि क्रिकेट अभिमानुलकु आल टाइम फेवरेट गा निलिचिन शेन वान हठात् मरणंकु षाक् गुरि चेसिंदन्नारु। शेन वान मृतिपै पलुवुरु क्रिकेट प्रमुखुलु तम संतापान्नि प्रकटिंचारु। बीसीसीआई सेलक्षन् कमिटी माजी चैर्मन् भारत माजी विकेट कीपर एमएसके प्रसाद भारत टुडेतो यूएस नुंचि मात्लाडारु। वान मृति तनकु तीव्रंगा कलिचिवेसिंदन्नारु। షేన్ వాన్ మన మధ్య లేరు అని చెప్పుకోవటానికి చాలా చాలా బాధగా ఉంది। ఒక గొప్ప దిగ్గజమైన లెగ్ స్పిన్నర్, ఆర్ట్ ఆఫ్ లెగ్ స్పిన్ ని రీడిఫైన్ చేసిన వ్యక్తి అతను। దాదాపు 700 పైన వికెట్లు తీయడం అనేది ఇట్స్ నెవర్ ఈజీ, అండ్ అందులో కూడా 500 వికెట్లు ఆస్ట్రేలియన్ వికెట్స్ మీద తీయడం అనేది సింప్లీ సూపర్. ఎవరు మర్చిపోగలరు 1999 వరల్డ్ కప్ లో తను చేసిన ప్రదర్శన, వాళ్ళ టీం కి ఎంత ఇంపార్టెంట్ గా మారిందో, అది వాళ్ళు గెలవడానికి ఎంత ప్రధాన కారణమైందో. అట్లానే ఆషెస్ సిరీస్ బ్యాక్ టు బ్యాక్ 5 సిరీస్లు గెలిచారు అని అంటే మాత్రం, ఆస్ట్రేలియా గెలిచారంటే దానికి మెయిన్ ముఖ్యమైన కారణం షేన్ వాన్. అన్బిలీవబుల్ అచీవ్మెంట్స్ అతని కెరియర్లో, అండ్ అతను అచీవ్ చేసిన ఎవరు కూడా ఇంకా క్యాచ్ చేయడం కూడా అంత తేలికైన విషయం కాదు. సింప్లీ గ్రేట్ గ్రేట్ లెజెండరీ క్రికెటర్, అంత గొప్ప క్రికెటర్, మన అందరినీ కూడా అలరించాడు తన స్పిన్ బౌలింగ్తో. మరి అతను మన మధ్యలో లేరు అని అంటే ఇది చాలా విషాదకరం. అండ్ ఈవెన్ యాజ్ ద కామెంటేటర్, నాకైతే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ కామెంటేటర్, తన అభిప్రాయాన్ని క్లియర్గా వ్యక్తపరుస్తుంది.